హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. పొగరెక్కిన పందెం కోడి రంగంలోకి దూకితే ఎంత మజా వస్తుందో కదా, అంత మజాని మనకు పంచిన సినిమా పందెం కోడి. దాదాపు 14 ఇయర్స్ తర్వాత మరోసారి ఆ కాంబినేషన్ మన ముందుకొచ్చి డబుల్ మజాని, డబుల్ ఎంటర్టైన్మెంట్ని అండ్ డబుల్ ఎక్సైట్మెంట్ని పంచబోతుంది. మరి ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి వీ యాక్చువల్లీ హ్యావ్ ద హోల్ టీమ్. సో ఆలస్యం చేయకుండా మన చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం, దసరా శుభాకాంక్షలు అందరికీ. పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది, పండగ అంతా ట్రైలర్లోనే కనిపిస్తుంది, రేపొద్దున థియేటర్లో కూడా పండగే కనిపిస్తుంది. నిజంగా అంత లైవ్లీగా యూనో ఎంత ఎనర్జీ కనిపిస్తుందో మాకు ట్రైలర్లో. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ కాంబినేషన్. ఇలా ఇంటర్వ్యూలో కలవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో వెల్కమ్ సార్ లింగస్వామి గారు, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీటింగ్ యూ, అండ్ అది కూడా పందెం కోడి 2కి కలవడం ఇంకా హ్యాపీగా ఉంది. కానీ పందెం కోడి 2 అనే అనౌన్స్మెంట్ రాగానే మాకు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది, హై వచ్చింది. మీకే ఎలా అనిపించింది, ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అసలు ఈ ప్రాజెక్ట్? 13 ఇయర్స్గా 12 ఇయర్స్ ఒక సంవత్సరం పందెం కోడి 1 ఆ తర్వాత అప్పటి నుంచి 2005 డిసెంబర్ పందెం కోడి 1 రిలీజ్, డిసెంబర్ 16th డిసెంబర్ 17th నుంచి ఆలోచన ప్రారంభమైంది. నిజమా? హూ థాట్ వాస్ దట్ అంటే సీక్వెల్ చేయాలని ఎవరికి అనిపించింది? దీంట్లో ఆ పార్ట్ 1 లో ఇట్ వాస్ దేర్, ద కంటిన్యూషన్ కోసం లైక్ డెలిబరేట్ గా లేదు. ఇది డెఫినెట్ గా దీని నుంచి యూ కెన్ టేక్ ఆఫ్ టు ద నెక్స్ట్ పార్ట్ అని ఉంది, స్కోప్ ఉంది. బట్ ఇట్ టుక్ us 13 14 ఇయర్స్ టు గెట్. వై సార్, ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది సార్ మీకు? ఒక రీల్ కు ఒక సంవత్సరం. వై డిడ్ టేక్ సో లాంగ్ టు యు నో యాక్చువల్లీ గెట్ ఇంటు ద ప్రాసెస్? యాక్చువల్లీ పందంగోడి పార్ట్ 1 తర్వాత నాను విశాల్ గురించి 4-5 స్క్రిప్ట్ ఆలోచనే ఉన్నాము, కరెక్ట్ గా ఏదీ లాక్ అవ్వలేదు. నా ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ హాఫ్ ఒక పిక్చర్ తర్వాత సెకండ్ హాఫ్ ఒక పిక్చర్గా చాలా పెద్ద కష్టం. అవును, కరెక్ట్గా అది వచ్చి. బట్ సెకండ్ పార్ట్ అనేప్పుడు కరెక్ట్ అయిన స్క్రిప్ట్ లాక్ అవ్వాలి. ఇన్ బిట్వీన్లో నా 2-3 పిక్చర్స్ వేస్తున్నాను, పయ్యా ఆవారా, ఇక్కడ ఆవారా వచ్చింది కదా, ఆవారా ఇట నా బిజీగా ఉన్నాను. వాళ్ళు నిండా పిక్చర్లు 25 పిక్చర్లు వాళ్ళు ప్రీస్ చేశారు. అవును సార్. ఇప్పుడు 3 ఇయర్స్ ముందర ఇద్దరు కలిసి ఇది మధ్య ఒక స్క్రిప్ట్ ఉంది, మన సేతన్ చెప్పేప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కరెక్ట్గా వరలక్ష్మి క్యారెక్టర్, కీర్తి అందరూ పిక్చర్ రోగ వచ్చి కరెక్ట్గా ఒక లాక్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తానని అత్త ఆలోచించి వాళ్ళ కంపెనీలోనే స్టార్ట్ చేసాం. కీర్తి సురేష్ గారు, మహానటి తర్వాత మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు మీ మీద. ఏ సినిమా చేసినా క్యారెక్టర్లో మీరు ఎంత అద్భుతంగా చేస్తారని వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఐ థింక్ పర్ఫెక్ట్గా ఈ సినిమా పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తుంది అనిపిస్తుంది, బికాజ్ మాకు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది కీర్తి సురేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ కానీ ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతోంది అని. సో లైవ్లీ మీ క్యారెక్టర్, అలా మిమ్మల్ని చూస్తే చాలా ఇలా స్మైల్ వచ్చేస్తుంది మా ఫేసెస్ మీద, అంత బాగుంది. అండ్ పందెం కోడి ఆబ్వియస్గా మీరు చూసే ఉంటారు కదా, యూ మైట్ హ్యావ్ డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్. అండ్ మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ అందరికీ నచ్చింది. అండ్ దాని షేడ్స్ ఏమైనా కనిపించాయా మీకు ఈ స్క్రిప్ట్ అది చెప్పినప్పుడు? ఆ క్యారెక్టర్ని క్యారీ ఫార్వర్డ్ చేసినట్టుగా ఉందా, ఇది ఆల్టుగెదర్ కొత్త క్యారెక్టరా? ఇది ఒక కొత్త క్యారెక్టర్, కానీ మనందరికీ తెలుసు మీరా జాస్మిన్ గారు ఎలా చేశారని. సో డెఫినెట్లీ నాట్ లెసర్ దాన్ దట్ అని ఐ హ్యాడ్ అ థాట్. అండ్ అఫ్ కోర్స్ లింగస్వామి గారు కూడా అలాగే రాశారు క్యారెక్టర్. సో నాకు చాలా ఐ హ్యాడ్ సో మెనీ ఇన్హిబిషన్స్, భయం ఉంది లైక్ హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, బికాజ్ వీ ఆల్ నో హౌ షీ డిడ్ అండ్ హౌ షీ క్యారీడ్ హర్ క్యారెక్టర్. సో నరేషన్, ఆఫ్టర్ హియరింగ్ ద నరేషన్ ఐ వాజ్ సో హ్యాపీ. క్యారెక్టర్ అంత బాగా రాశారు, చాలా ఎనర్జెటిక్గా ఉన్న క్యారెక్టర్, ఆ విలేజ్ స్లాంగ్ ఉంది, తెలుగులో నేను డబ్ చేశాను. సో రాయలసీమ దట్ స్లాంగ్ ఉంది. సో సో డబ్ చేశాను. అండ్ యా, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ క్యారెక్టర్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు కూడా భయం ఉంది అందరికి ఎలా అనిపిస్తుందో, లైక్ యునో ఇఫ్ ఇట్ విల్ మ్యాచ్ దట్. నో, బట్ దిస్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యావ్ టు మ్యాచ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ కదా. బట్ యాక్చువల్లీ క్యారెక్టర్ కానీ అంత బాగుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్ అండ్
బిగ్ థ్యాంక్స్ టు లింగస్వామి గారు, బికాజ్ ఇప్పుడు ఉన్న కమర్షియల్ సినిమాస్లో హీరోయిన్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం, అండ్ ఆ స్పేస్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. అండ్ లక్కీలీ అండ్ ఫార్చునేట్లీ ఈ మూవీలో నాకు నల్ల పెద్ద క్యారెక్టర్ ఉంది, అండ్ యునో వెరీ నైస్ మీటీ రోల్ వరలక్ష్మి. She's doing the main negative shade. Yes. So this you can't see it anywhere else. So we have a great hero performer, we have a great negative shade character done by a woman, and a heroine character also a very meaty role. So man andarki, and Raj Kiran sir, he's done the Peddayya, what is that? Father character. So Raja Reddy. Raja Reddy garu character. So everyone has their importance. Akkada ayya dorayya. So andarki, you know, they have their importance, and it's just so difficult in a very nice commercial movie to have in the importance character for each. So I'm very happy today that the movie is also looking nice. Nenu kuda chudaledu, I want to watch it on the screen. So dubbing ki vellinappudu Lingaswami garu adugutunnaru, you want to see varu scene edumaina chudala ani. I said no, I want to watch it on the screen only. So I think it's the same for her also. She must have also not seen mine. Wow. So I feel so happy today being a part of this big brand ki part. సో నిజంగా ట్రైలర్ చూస్తేనే మాకు ఇంత వణుకు పుట్టిస్తున్నారంటే ఇంకా రేపు థియేటర్లో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని. మీరు ఇంతకుముందు నెగటివ్ షేడ్ చేశారా ఏదైనా సినిమాలో? మలయాళం చేశాను. తమిళ్ వచ్చి ఒక నెగటివ్ చేశాను, బట్ ఇంత నెగటివ్ కాదు, బికాజ్ లాస్ట్లోనే తెలిసిపోతుంది నెగటివ్ అని. ఇలాంటి ఫస్ట్ నుంచి సత్యాలు వచ్చి క్షణం రీమేక్ ఉంది కదా, ఆ పోలీస్ ఆఫీసర్ రోల్ నేను చేశాను. సో అది ఎండ్ మాత్రం తెలుస్తుంది కదా, బట్ ఇలాంటి కాదు. ఇది వచ్చి ఇంత వచ్చి నెగటివ్ లేదు, ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నెగటివ్నే ఉంది. సో సింపుల్ రెఫరెన్స్ వచ్చి పందెంకోడి 2 లో పొగరు 2 ఉంది, శ్రేయా గారి ఆవిడది పొగరు 2. సో యా బట్ నెగటివ్ షేడ్ అంటే ఆడియన్స్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది, అంటే వరలక్ష్మిని చూడగానే ఒక ఒక భయం ఆ ఫీల్ వచ్చేస్తుంటుంది కదా. వై యూ రెడీ ఫర్ దాట్ ఇంత భయంకరమైన రోల్ చేస్తుంది? లేదు, నిజం లైఫ్లో కూడా నాకు అందరు చూసి నాకు భయమే, సో అందరు చూసి భయపడతారు. సో అలాగనే సినిమాలో కూడా అట్లే చేసేస్తామని అట్లే చేసేసాను. ఓ, నాకు ఇంకా మీ గురించి తెలియదు కాబట్టి ఏం భయపడట్లేదు. మీ వాళ్ళకి అంత కాదు, నా వరకు రాలేదు. సార్, వై అ లేడీ విలన్ ఫర్ దిస్ పందెం కోడి 2? ఓ ఓకే సార్, ప్లీజ్, వెరీ హ్యాపీ. యా, సో ఒక లేడీ విలన్ని క్యారెక్టరైజేషన్ని క్రియేట్ చేయాలి సినిమాకని ఎందుకు అనిపించింది అసలు? యాక్చువల్లీ ఏదో ఒక వెరైటీ కావాలి. ఫస్ట్ వచ్చి లాల్ పిక్చర్లో వచ్చి మన ఈ సెకండ్ పార్ట్ చేసేప్పుడు ఎనిమిటీ ఎలాంటి ఎలిమిటీ రావాలి, ఎలాంటి ప్రాబ్లం ఒకటి స్టార్ట్ చేయవి రావాలి చెప్పేసి ఆలోచించప్పుడు స్క్రిప్ట్లో అది మీద లాక్ అయింది. ఓకే, యాక్చువల్లీ వరు క్యారెక్టర్కి ఎవరు పెట్టవచ్చు చెప్పేసి ఒక 5-6 చాయిస్ పెట్టనే ఉన్నాను. ఆప్షన్స్ ఉన్నాయి, ఉండింది. బట్ ఒకసారి విశాల్ కూడా కలిసి మాడేపుడు వాళ్ళు వచ్చి వరు కరెక్ట్గా ఉండు, వరే పెడతాం అని డౌట్ ఉంది, నీకు కరెక్ట్గా వాళ్ళు చేస్తారని చెప్పేసి కాన్ఫిడెంట్ ఇచ్చారు. స్క్రిప్ట్ విన్నప్పుడు ఇట్స్ లైక్ టు క్యారీ దట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్ అలాంటి రోల్. ఐ థింక్ స్క్రీన్ టెస్ట్ జరిగింది, లుక్ టెస్ట్ జరిగింది. పెద్ద బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని షార్ట్ హెయిర్ ఉండింది, సో ఫుల్ లుక్ దాట్లే. బట్ వీ డిడ్ ఇట్ విత్ షార్ట్ విత్ బిందియా సారీ కట్టేసి చేసాము. బట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు లింగు సార్. ఆ రోల్ గురించి చెప్పాలంటే అంత నీట్గా అంత ఎంత ఒక హీరోకి ఎంత మాస్ ఇస్తారో అంత మాస్ ఇచ్చినారు విలన్కి కూడా. సో ఇట్ వాజంట్ లైక్ ఒక పిల్లు చేసిన దానికోసం గురించి తగ్గిస్తానని కాదు, ఎంత మాస్ ఆయన ఉన్నారో ఆ షార్ట్లు కూడా అలానే పెట్టారు. సో లో యాంగిల్ షార్ట్లు, మాస్ షార్ట్లు, స్మోక్ అవన్నీ ఉంది. సో వచ్చేటప్పుడే మనకు నేను చూసి నేనే అనేది డబ్బింగ్ చేసేటప్పుడు నేనే అనుకున్నాను. సో అది చూసేటప్పుడే అనుకునేది ఇంట్లో షార్ట్ పెట్టారా మీరు అని. చాలా బాగుంది, సర్ప్రైజ్ ఇన్ ద క్లైమాక్స్. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, ఓకే, బిగ్ సర్ప్రైజ్. అండ్ అది అందరికీ నచ్చుతుంది, ముఖ్యంగా ఒక షార్ట్. నేను యాక్చువల్గా ఆ షార్ట్ చెప్పను, చెప్పొద్దని ఎంత కంగారు చెప్పను. లే, కొన్నిసార్లు చేసేటప్పుడు చాలు దీంతో చాలు అని కోరుకుంటాం, కానీ ఆ షార్ట్ మాత్రం ఎన్ని యాంగిల్ కావాలంటే
ఎన్ని టేకులు కావాలంటే వెళ్ళు అని చెప్పి కోరుకుని చెప్పాను. దట్ వన్ షాట్ డెఫినెట్లీ మొత్తం థియేటర్ క్లాప్స్ తప్పట్లు కొడతారు. ఇట్స్ ఆ షాట్ బిలాంగ్స్ టు వరలక్ష్మి గారు. ఓకే. సర్ప్రైజ్. బట్ ఈ సినిమాలో యాజ్ కీర్తి సెడ్, నాకు ఒక నిర్మాతగా నాకు చాలా సంతోషం ఏమంటే, నా సినిమాలో అది నా 25th సినిమా ఫిల్మ్లో ఇద్దరు అమ్మాయిలకి ఈక్వల్ ఫుటేజ్ ఇచ్చిన ఒక దర్శకుడు. ఆయన చెప్పినట్టు ఇట్ మైట్ బి జస్ట్ రన్నింగ్ అరౌండ్ ద ట్రీస్, రన్ ఆఫ్ ద మిల్ కాకుండా ఈచ్ వన్ ఆఫ్ దెమ్ లేకుండా ఈ పందెం కూడా లేదు. నేను మాత్రం ఈ ఆ పాత్రను చేసుకుంటూ ఆయన దర్శకత్వంలో చేసి ఉంటే ఏదో ఒకటి మిస్ అయి ఉండేది ఈ సినిమాలో. ఒక ఫుల్ సర్కిల్ వచ్చింది వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ కాబట్టి. దాంట్లోనే లైక్ ఐ థింక్ ద లాస్ట్ 15 మినిట్స్ విల్ బి లైక్ మళ్ళీ ఇంకొకసారి వచ్చి చూడాలి ఈ సినిమా అనే విషయం అంటే లైక్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్. ఆల్రెడీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, మీరు ఇంకా ఏవేమో సర్ప్రైజ్ చెప్పి ఇంకా పెంచేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఒక కమర్షియల్ సినిమాలో ఒక మీటర్ ఉంటుంది, అది దాటి ఆయన చెప్పినట్టు ఏదో ఒక వెరైటీ ఇవ్వాలి. ఆ వెరైటీ ఇచ్చినప్పుడు వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బి బ్రిలియంట్. పేస వసూలు చెప్తారు కదా ఫెస్టివల్ టైంలో, అది ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్లీ. ఓకే. అసలు మీ కెరియర్లో ఒక మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ని తెచ్చిపెట్టిన సినిమానే పందెం కోడి. ఇంకా అక్కడి నుంచి మీరు దాన్ని అలా బిల్డప్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు ఆ ఇమేజ్ని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి ఒక కథ చేయడం ఇంకా ఇంకా కష్టం అనిపిస్తుంది, ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఎనర్జీ కానీ. సో ఎలా ఆడియన్స్ని సాటిస్ఫై చేయబోతుంది అంటారు పందెం కోడిగా మీరు? అట్లీస్ట్ పందెం కోడి వచ్చి మళ్ళీ వచ్చే ప్లాట్ఫామ్ ఒక జాతర బ్యాక్డ్రాప్లో వస్తున్నాడు. పందెం కోడి అనేవాడు ఎన్నో విషయాలు చేస్తుంటాడు కానీ అతని తల మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చి పడుతుంది, అది పూర్తి చేస్తాడా లేదా అనే ఒక విషయం ఉంది. ఈ పందెం కోడి వచ్చి వచ్చేవాళ్ళు ఎవరు ఎదిరించేవాళ్ళు కొడతాడనేది అందరికీ తెలుసు, కానీ ఎలా ఈ సమయం కొట్టబోతున్నాడు అనేది ఒక కొత్తతనం ఉంది. అండ్ ఈ పందెం కోడి ఆల్రెడీ లవ్ చేశాడు ఒక అందమైన అమ్మాయిని. ఈ సినిమాలో ఆ విషయం దట్ లవ్ ట్రాక్ అనేది ఎంత క్యూట్గా పండుతుందని అగైన్ హీస్ బ్రాట్ అబౌట్. ఇది లింగిసామి ఈజ్ బెస్ట్. నాది బెస్టో లేదో, మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా ఆ వరుసలో వస్తాం. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ లింగిసామి. ఇప్పుడు విశాల్ గారికి మార్కులు ఇద్దాం, హీరోగా ప్రొడ్యూసర్గా ఎవరన్నీ ఏ మార్కులు వేస్తారు చూద్దాం. నో, వి ఆర్ హ్యాపీ టు డూ బోత్ బికాస్ ప్రొడ్యూసర్ హీ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్. ఆ సెట్లని అంత బాగా చేశారు. ఐ మీన్ ఐఎమ్ సారీ జూనియర్ ఆర్టిస్ట్ గురించి అండ్ ప్లస్ ఈ సెట్అప్ లైక్ ఈవెన్ ఐ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అలాంగ్ విత్ మీ ఆర్ వెదర్ ఇట్ ఇస్ వాళ్ళ గురించి కూడా అండ్ ద మెయిన్ తెరుల సెటప్ ఇస్ హ్యూజ్. సో ఆ బెన్నీమిలో చూసేటప్పుడు నౌ ఎవ్రీబడి ఐ థింక్ ఇస్ యూజింగ్ దట్ సెట్ ఐ థింక్ ఆఫ్టర్ పందెం కోడి. బట్ ఇట్స్ సచ్ లైక్ బ్రిలియంట్ సెట్. So so fantastic as a producer, he's managed to spend a lot. Even all the songs with them, choose kuda antirichga undi. So chala bagochindi. Okay. And yes, iddarki iddare dubbing cheppesukuntunnaru enta chakkaga. Adi oka chala manchi vishayam rendu language lo like sonta dubbing cheppadu sonta dubbing chesedi chala manchi vishayam seriously. Daniki matram iddarki chappatlu kottalsinde. So mahanati first time dubbing cheppukunnaru and ippudu malli indulo kuda meeru koncham aavidike em taggaledu ante mee డైలాగ్ డెలివరీ కానీ కొంచెం ఆ పొగరు యూనో బాగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మీ క్యారెక్టర్లో కూడా. ఆ స్టార్టింగ్ ట్రైలర్లో ఒకటి ఉంది అబ్బా డైలాగ్ నీ అబ్బా నీ అబ్బా, మేము షాక్ అయ్యా ఓ మై గాడ్ కీర్తి అన్నా. సో అంత కాంట్రాస్ట్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం కూడా ఈక్వల్లీ టఫ్ అని మాకు అనిపించింది. హౌ వాజ్ ఇట్? యా, తమిళ్లో డబ్బింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా రిలాక్స్డ్గా. హాఫ్ ద టైమ్ నేను సారు డబ్బింగ్ ఏం చేయలేదు, విల్స్ కీప్ చిట్ చాటింగ్ అలా ఇట్ విల్ బి రిలాక్స్డ్. తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు హీల్ సిట్ నియర్ మీ, ఒక తమిళ్లో ఒక వన్ షాట్ ఒక 5 మినిట్స్లో చెప్పిన షాట్ తెలుగులో ఒక 1/2 అవర్ పడుతుంది. సో దట్ డిక్షన్, దట్ ప్రొనన్సియేషన్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే నా ఫర్ మహానటి వి షాట్ ఇన్ తెలుగు, సో ఐ కైండ్ ఆఫ్ నో
వాట్ వీ స్పోక్ దేర్. సో యా ఇట్ వాస్ స్టిల్ డిఫికల్ట్ టు గెట్ ఇట్ రైట్ అట్ ద డబ్బింగ్. కానీ ఇది డబ్బింగ్ చేసినప్పుడు యు హావ్ స్పోకెన్ ఇన్ తమిళ్, సో వెన్ యూ కమ్ ఫర్ డబ్బింగ్ తెలుగులో ఇవన్నీ లైక్ కొత్త డైలాగ్స్ లాగా ఉంది. అండ్ ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ తెలుగు విచ్ ఐ స్పోకెన్ మహానటి. చాలా డిఫరెంట్గా యాక్సెంట్ a few places I couldn't get it also. So chesi but good that I did Mahanati, so you know like an experience I found it a little easier, better. Yeah, not easy, little better. Kani it really ante eppudu easy ayyadante ee cinema shooting kuda telugu lo chesi maybe yeah it meek easy ane urike cheptunnaru correct ga director chepte iddru chesaru. నాకే కష్టం. ఐ వాస్ డ్రీమింగ్ ఇన్ తెలుగు ఫర్ 4 డేస్ విత్ ఎ లాంగ్ లైన్. సో నా డైలాగ్స్ ఎలా అంటే ఫుల్ పెద్ద పెద్దగా లైన్ ఉంటుంది, సో యూ కాంట్ బ్రేక్ ఇట్ ఎనీవే, ఫుల్ గా చెప్పాలి. అవును అవును. సో నేను బాత్రూమ్ ఒకసారి వెళ్ళాను, బాత్రూమ్ లో కూడా డైలాగ్ చెప్తాను అనుకుంటున్నాను, రేపు ఓకే చెప్పాలి చెప్పాలి చెప్పేసి బయట ఉంటే అలా చెప్తాను. బికాస్ ఇట్ వాస్ సో లాంగ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆ స్ట్రెస్ కోసం ఇట్ ఇస్ గోయింగ్ రీటేక్. సో నిజంగా రోజు కష్టమే ఉంది. ఎన్ని రోజులు చెప్పారు డబ్బింగ్? 2.5 డేస్. నాదే ఎక్కువ, ఒక నెల తీర్చుకున్నాను. కానీ నిజంగా ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన పాయింటే, తెలుగులో షూటింగ్ జరగకుండా తెలుగు డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్ అప్పటికప్పుడు చూసి చెప్పండి. బట్ దాంట్లో వచ్చి ఆ స్లాంగ్ తమిళలోనే ఫస్ట్ రోజు డిఫికల్ట్ గా ఉండింది. ఓకే, బికాజ్ దాంట్లోనే లైక్ వి డోంట్ యూస్ దోస్ వర్డ్స్ కదా, సో నార్మల్లీ సో ఇట్ ఇస్ డిఫికల్ట్. పందెం కోడి అంటే ఇంత మాస్ ఇమేజ్ ఉన్న మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడేమో నాకు వరుసగా ముగ్గురు హీరోలే కనిపిస్తున్నారు. ఎలా ఈ స్క్రీన్ బ్యాలెన్స్, ఈ స్క్రీన్ షేరింగ్ హీరోకి, హీరోగా మీకేం మిగిలింది చేయడానికి? అదే, ఒక మంచి నెగటివ్ క్యారెక్టర్ ఉంటే ఆ హీరో ఇంకొక ఎత్తుకెళ్తాడు. అవును. ఒక ఎప్పుడు ఏ సినిమా, నేను ఇంతకుముందు ప్రీవియస్ సినిమా కూడా అభిమన్యుడు, అర్జున్ సార్ క్యారెక్టర్ వల్ల నా క్యారెక్టర్ బాగా పండింది. సో ఈ సినిమాలో భవానీ అనే క్యారెక్టర్ వచ్చి స్క్రీన్లో వస్తేనే చాలు, ఆ కళ్ళుకు క్లోజ్ పెడతారు ప్రతి సీన్లో. ఓకే, ఇట్ విల్ కన్వే ఏ లాట్ ఆఫ్ థింగ్స్. సేమ్ థింగ్ హియర్ విత్ కీర్తి. ఫస్ట్ టైం నేను కీర్తితో యాక్ట్ చేస్తున్నాను. సచ్ అ lovely experience, like rehearse the, like when we had the dialogues maatladappudu aame vachi edana suggestion unte cheptundi, naak edana anipisthe nen cheptanu kitila unte baa untundi idru chesedu ippudu. So he is very flexible, lingu vintadu, okay ila chesthe okay let's change nen. So idru character lo unne aa vishayam manchitanam expressing their particular characteristic, right, aa journey lo nenu automatically naadi elevate aipothunna. Okay, it's nice. Oka love track vachi nenu eppudu nammedi okate, oka cinema lo oka love track pannindante repeat audience automatically vastaru naaku ee cinema lo. I'm sure, I'm very sure, like the pairing also is new, so it will be nice to see on screen. రైట్, వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ అందరితో కూడా. అండ్ మరోసారి దసరా శుభాకాంక్షలు. అండ్ నిజంగా ఫెస్టివల్ యూనో ఆ సందడంతా సినిమాలో కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమాగా పందెం కోడి 2 సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, రోజు లేటెస్ట్ మూవీ రివ్యూ ఇంటర్వ్యూ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు.